ఫైనాన్స్ సంస్థ హీరా గ్రూప్ మరోమారు తెర మీదకొచ్చింది అనేక అక్రమాలు ఉల్లంఘనల ఆరోపణలతో ఈడీ సోదాలు చేపట్టడం కలకలం రేపుతోంది అడ్డదారులో వస్తున్న విదేశీ పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు అధికారులు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న హీరా గ్రూప్ వివాదం మళ్ళీ తెర మీదకొచ్చింది గతంలో పలుమార్లు కేసులు గొడవలతో వివాదంగా మారిన కంపెనీ ఇష్యూ మళ్ళీ మొదటికి వచ్చింది శనివారం నగరంలో మరోసారి హీరా గ్రూప్పై ఈడీ దాడులు చేపట్టింది నౌహీరా షేక్ ఇల్లు ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ జరిగినట్లు ఈడీ గుర్తించింది విదేశీ పెట్టుబడులపై అధికారులు ఆరా తీస్తున్నారు హీరా హీరాగురు పోనరైన నౌహిరా ఆస్తులను ఒక్కొక్కటిగా ఈడీ అటాచ్ చేస్తోంది టోలీ చాకులోని ఎనభై ఒక్క ప్లాట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ ఇప్పటి వరకు మూడు వందల ఎనభై కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది మరో ఆరు వందల కోట్ల పైచిలుకు ఆస్తులపై ఈడీ విచారణ జరుపుతోంది దేశవ్యాప్తంగా నౌహిరా షేక్పై అరవైకు పైగా కేసులు నమోదయ్యాయి ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపణలపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నౌహిరా షేక్పై గతంలో కేసు నమోదు చేశారు హీరా గ్రూప్ కు చెందిన నౌహిరా షేక్ తో పాటు డైరెక్టర్లు సీఈఓల ఇళ్లలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్తో పాటు తిరుపతి విజయవాడ విశాఖలో తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు హవాలా రూపంలో పెద్ద మొత్తం డబ్బు విదేశాలకు తరలించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు